మధ్యకాలంలో ఏపీ రాజకీయాలన్నీ వంగవీటి రంగా చుట్టే తిరుగుతున్నాయి. వంగవీటి రంగను అన్ని పార్టీలు ఓన్ చేసుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నము చేస్తున్నాయి. వంగవీటి రంగాకు రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీలకు అతీతంగా వంగవీటి రంగ కార్యక్రమాలలో వంగవీటి రాధతో కలిసి గతంలో పాల్గొన్నానని, ఇప్పుడు కూడా పాల్గొంటున్నానని వైసీపీ ఎమ్మెల్యే కోడాలేనని చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వంగవీటి రంగ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చంద్రబాబు పిలిచి మరీ తిట్టారని కోడాలినని చెప్పుకొచ్చారు. రంగను చంపింది వ్యక్తులు కాదని, వ్యవస్థ అని, రంగను తాము కొత్తగా ఓన్ చేసుకోవడానికి ఏమీ లేదని, ముందు నుంచి ఆ కుటుంబంతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు కోడాలినాని. ఇక టీడీపీ నాయకులు సైతం అదే పని చేస్తున్నారు. రంగ మావాడంటే మావాడు అంటూ పోటీలు పడి మరీ ఆయన విగ్రహాలకు దండలు వేస్తూ దండం పెడుతున్నారు. ఇలా అన్ని పార్టీలు వంగవీటి రంగ ఎవరివాడో అర్థం కానట్టుగా ప్రవర్తిస్తూ ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. పోనీ ఆయన కుమారుడు వంగవీటి రాధ అయిన క్లారిటీతో ఉన్నాడా అంటే అదీ లేదు. వంగవీటి రాధ తన నిర్ణయం ఏంటో, తను ఏ పార్టీలో ఉన్నాడో, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడనే విషయాన్ని క్లియర్గా చెప్పలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కన్ఫ్యూజన్ పాలిటిక్స్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే వంగవీటి రాధ రాజకీయ ప్రస్థానం ఒకసారి చూస్తే మొదట్లో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చివరకు తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో ఇప్పుడు ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి. భవిష్యత్తులో ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. రేపు ఎలక్షన్ నాటికైనా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది క్లారిటీ వస్తుందో లేదో తెలియదు. కనీసం ఇతర పార్టీల కోసం కాకపోయినా తననే నమ్ముకుని ఉన్న అభిమానులకైనా క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చెప్పినట్టు విని ఉంటే ఎమ్మెల్సీ పదవి వచ్చి తద్వారా మంత్రి అయి ఉండేవారు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. చూడాలి, వైసీపీ వైపు వెళ్తారా, లేదా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తారా, లేక జనసేన వైపు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికైతే రంగరంగ ఇదేమి రాజకీయం, రాధా నువ్వైనా క్లారిటీ ఇవ్వచ్చు అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.